రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాదే విజయం ఖాయం అంటూ ఉపన్యాసంతో ప్రారంభించుకొచ్చారు అమిత్ షా ఏదైతే ప్రస్తుతం ఓ పక్కన జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో వైపున గత కొన్ని రోజుల నుండి చేస్తున్న ప్రసంగాల్లో దానికి సాక్ష్యంగా గుజరాత్ నుంచి పెడుతున్నారు గుజరాత్లో ఏం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయింది వాస్తవంగా మోడీ అనే వ్యక్తి పట్ల పబ్లిక్లో విపరీతమైనటువంటి ఆదరణ ఉంది ఆ ఆదరణని చెడగొట్టడానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు అట్ ద సేమ్ టైం దేశానికి డెబ్బై ఐదేళ్లలో ఏం చేయలేదు అవన్నీ మనం చేసి చూపిస్తున్నాం వన్ బై వన్ రక్షణ వ్యవస్థని గాడిని పెట్టాం విదేశాంగ విధానాన్ని గాడిని పెట్టాం అభివృద్ధి పరుగులు పెడుతోంది ఆర్థిక వృద్ధి చక్కగా ఉంది అలాగే ప్రపంచమంతా సంక్షోభం ఎదుర్కొనేటువంటి సందర్భంలో కూడా భారతదేశం స్థిరంగా నిలబడింది ఇదే విషయాన్ని ప్రపంచమంతా ఇది భారతదేశం అంతా కూడా చాటించండి అని పిలుపునిస్తున్నారు